Zone Ads, world of local business info. Subscribe to our channel, click the bell icon and select all. వేదికను అలంకరించిన పెద్దలకి ముందు ఆశీనులైన పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంటే ఇక్కడికి రావటానికి కారణం ఏంటంటే సూర్యప్రకాశ్ గారు ఒకరోజు ఫోన్ చేసి ఇట్లా రీజియన్ మీట్ ఉంటుంది మీరు రావాలి మాట్లాడటానికి అన్నారు. సరే తర్వాత అనుకున్నాను, కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాను, దాని యూట్యూబ్లో రెస్పాన్సెస్ మిగతా వాళ్ళు కామెడియన్స్ కానీ లేకపోతే విలన్స్ కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూస్ కూడా అంత రెస్పాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంటర్టైన్ చేయడానికి కావాల్సిన సబ్జెక్ట్ ప్రకారమే మాట్లాడి ఉంటారు. నాకు చిన్నప్పటి నుంచి ఏంటి అలవాటు ఏంటంటే ఎదుటి వాళ్ళకి మంచి చెప్పాలని, ఎలా అని మంచి మాకెందుకు మాకు తెలుసులే అంటున్నారు. సో అందుకని ఎందుకులే మనం మళ్ళీ వెళ్ళి ఇవన్నీ ఇబ్బంది పెట్టడం వల్లనే అనుకుని వద్దనుకుని డెసిషన్ తీసుకున్నాను. ఆ సమయంలో మళ్ళీ సూర్యప్రకాశ్ గారు ఫోన్ చేసి చెప్పాను ఆయనతో. ఆయన చెప్పిన విధానానికి నేను కన్విన్స్ అయ్యి వచ్చాను. ఆయన నన్ను కన్విన్స్ చేశారంటే అది అవమానించినట్టు ఆయన్ని. ఎందుకంటే రేపు తీరా మీరు పిలిచారు వచ్చాను అక్కడ లేదు అది లేదని బ్లేము వాళ్ళ మీద ఉండకూడదండి. అంటే మనం ఏది చేసినా కూడా మనసా వాచా కర్మేన నమ్మి దాన్ని పాటించాలి. సో ఇప్పుడు లయన్స్ క్లబ్ ఉందండి, ఇప్పుడు మీరు దాంట్లో సర్వీస్ చేయడానికి వచ్చారంటే ఏదో చేయాలనే తపంతో వస్తున్నారు, అంటే ఒప్పుకుని వస్తున్నారు. సరే ఈ ఫైనలైజ్ అయిన తర్వాత ఇంటికి ప్రోటోకాల్ అని చెప్పి వస్తానంటే వద్దండి, మీరే సర్వీస్ చేస్తున్నారు మళ్ళీ ఖర్చు పెట్టుకుని మీరు తిరగడం అనేది సొంత డబ్బులతో కానీ లేకపోతే ఒక ఆర్గనైజేషన్ లయన్స్ క్లబ్ ఇది కానీ వద్దండి. ఏముంది ఏదైనా తెలుసుకోవడానికి రమ్మంటే నేనే వస్తాను, ఇద్దరు ముగ్గురు ప్రయాణం చేసి నా దగ్గర రావడం ఎందుకు, లేదండి ప్రోటోకాల్ ప్రకారం రావాలి అని వచ్చారు. తర్వాత అన్నాను మళ్ళీ, అంటే సూర్యప్రకాశ్ గారు అన్నారు ఏమండి ఇక్కడికి రావటం వలన మా ఇంట్లో టీ పెట్టడం మా ఆవిడికి జాత కాదు, వెంటనే చంద్రమోహన్ గారికి మా ఆవిడికి జాత కాదు, ఆయన మనోజ్ కుమార్ గారు కూడా అన్నారు మా ఆవిడికి టీ చేత పెట్టడం చేత కాదు సరిగ్గా, ఇంత అద్భుతమైన టీని మిస్ అయిపోయేవాళ్ళం కదా అని. అసలు విషయం వాళ్ళకి తెలియదు మా ఆవిడ పెట్టలే టీ, మా పని మనిషి పెట్టింది. సో అంటే ఊరికి ఎక్కసేపు నవ్వించాలి కాబట్టి చెప్పాను, అది వాస్తవం కాదు, అది ఆయన అనలేదు, ఇది మిమ్మల్ని నవ్వించాలని చెప్పింది అన్నమాట. సరే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 1971 ఓ ఏందయ్యా లయన్స్ క్లబ్ ఎప్పుడు స్టార్ట్ చేసినారు ఎవడు పెట్టినారో చెప్పేదానికి దూరం వచ్చినావో, మాకేదో మంచి మాటలు చెప్తావని వచ్చి పిలిపిస్తే మీ ఏంది మాకు మాకు తెలియదా, అది తెలియకుండానే దీంట్లో జాయిన్ అయినామా అని ఒక నెల్లూరు ఆయన అంటాడని చెప్పి ముందుగా అంటున్నాను, మీరే అనుకోకుండా అంతే ఇంటర్నెట్ గూగుల్ అరచేతుల ప్రపంచం ఇది చూసుకుని మాట్లాడేదానికి ఇక్కడ రావడం ఎందుకు, అంతే కదా. సో ఇట్లాగే ఏదో చూస్తున్నప్పుడు ఏం మాట్లాడాలి నేను, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ అన్ని అనుభవజ్ఞులు, వయసులో పెద్దవారు, వృత్తిరీత్యా పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళు, లేదు వ్యాపారంలో పెద్దవాళ్ళు, కంపేర్ చేస్తే నేను నథింగ్ అండి. ఏదో సాధారణమైన ఒక ఉద్యోగం చేసి ఆయన జనరల్ మేనేజర్ అన్నారు, కానీ జనరల్ డ్యామేజర్నండి. ఎందుకంటే ఎదటాడు పాకెట్లో డబ్బులు నేను తీసుకోవాలంటే మరి డ్యామేజర్ని అవుతాను కానీ మేనేజర్ని ఎలా అవుతాను, వాళ్ళ డబ్బులు మేనేజ్ చేయడం కాదు కదా, వాళ్ళ డబ్బుల్ని ఎలా తీసుకోవాలని ఎందుకంటే డ్యామేజర్ అన్న. సో చిన్నప్పుడు ఉండే కోరిక ఇంతకాలానికి ఫలించి ఒక నటుడయ్యాను, ఆ తర్వాత హిస్టరీ మీకు తెలిసిందే. ఈ మధ్య ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ చూశాను, ఒక ఆయన పేపర్ చదువుకుంటున్నాడు, అది చదవటం సరిగ్గా రావట్లేదని, తెలుగే సరిగ్గా రాదు, తెలుగు చదవటం రాదు, మళ్ళీ దానికి ఒక పేపర్ చదవాలా అని,
అంటే మీరు కొంతమంది చూసి ఉండొచ్చు ఆ మెసేజ్. సరే నీకు తెలుగు బాగా తెలుసా అంటే నేను రా తెలుగులో మాట్లాడినంత స్పీడు రాసినంత స్పీడు మీ వల్ల కాదులే అంది ఆవిడ. సరే ఓ స్టోరీ చెప్తాను రాస్తావా అంది. చెప్పండి చెప్పండి అంద. అనగనగా ఒక రాజు గుర్రం ఎక్కాడు అన్నాడు. రాయ్ అంది. గుర్రం ఎక్కాడు, గుర్రం బయలుదేరింది. రాయ్ ఏం రాస్తుంది? ఇక ఆఖరికి పెన్ను ఇస్తిరి పడేసి ఆవిడ వద్దులేని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక సదుద్దేశంతో తెలుగు సరిగ్గా రాకపోయి చదవడం రాకపోయినా కూడా ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు, దాన్ని ఎంకరేజ్ చేయాలి కదా. అలాగే లయన్స్ క్లబ్లో మీలా మీరందరూ చేసే సర్వీస్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వాళ్ళని చేయమనండి. ఏది ఇందాక నేను చెప్పిన మెసేజ్లో చెప్పినట్టే అవుతుంది ఆఖరి పరిస్థితి, అది వాళ్ళకి తెలియదు. మీరు చేసే సర్వీస్ ఏంటంటే గోల్డ్తో సమానం. అంటే ఇంటర్నేషనల్ క్లబ్ స్టార్ట్ అయ్యి 1917లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 140 మిలియన్ మెంబర్స్ ఉండి 200+ అబో కంట్రీస్లో, మళ్ళీ గూగుల్లో చదివానులేండి. కాకపోతే సూర్యప్రకాశ్రావు గారు నాకు చెప్పారు ఇవన్నీ. సో ఇంత ఉండి అది గోల్డ్తో సమానం ఎందుకంటే ఎప్పుడో 1917లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇట్లాంటి చాలామంది డబ్బులు సంపాదించి సమాజంలో ఏదో పేరు తెచ్చుకోవాలనే పేరు కోసం, నేను గొప్పగా చెప్పుకోవడం కోసం చాలామంది డైమండ్స్ లాగా పుట్టారు. సో ఆ డైమండ్స్ అనేది రకరకాలుగా ఉంటాయి, కానీ గోల్డ్ ఎప్పుడూ ఒకటే, అందుకే వరల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. ఇది అబ్దుల్ కలాం గారు చెప్పిన మెసేజ్ నుంచి తీసిన మ్యాటర్ అన్నమాట. అది అంటే లయన్స్ క్లబ్ అనేది గోల్డ్, ఒక డైమండ్ షైన్ అవ్వాలంటే గోల్డ్ లేనిదే ఎంత ఖరీదైనా కూడా డైమండ్కి వాల్యూ లేదు. అందుకే మీ ఆర్గనైజేషన్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేది గోల్డ్తో సమానం. అందుకే మన పెద్దలు ఎప్పుడో చెప్పారు వరల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఆ తర్వాత సర్వీస్. సర్వీస్ చేయటం అంటే ఏంటండి? మనకేమన్నా మీకేమన్నా లాభం ఉందా? ఈ సర్వీస్ చేయటానికి కొన్ని రకాల మంది వస్తుంటారు. కొంతమంది పేరు తెచ్చుకోవాలని, కొంతమంది నిజంగా సర్వీస్ చేయాలని, ఇంకొంతమంది ఆ ఆర్గనైజేషన్లో పదవుల కోసం, ఇట్లా రకరకాల ఉద్దేశాలతో వస్తుంటారు. కానీ అందరికంటే హ్యాపీయెస్ట్ పీపుల్ ఎవరంటే, ఒక కంపెనీలో తీసుకుంటే ఆర్డినరీ వర్కర్స్, వాళ్ళకి లిమిటెడ్ బాధ్యతలు, ఆ తర్వాత సూపర్వైజర్స్ మేనేజర్స్, ఆ తర్వాత మేనేజింగ్ డైరెక్టర్, తర్వాత ఓనర్స్ కానీ మేనేజింగ్ డైరెక్టర్. ఈ పదవి కోసం మనం ఇది చేయాలి, ఆ పదవి కూడా మనం చేయాలనే ఉద్దేశంతో వెళ్ళేవాళ్ళకి ఆనందం కోల్పోతారండి. అది తెలిసే వాళ్ళు బాధ్యత తీసుకుని వాళ్ళు ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో వస్తుంటారు. కొంతమంది దాని సర్వీస్ చేస్తే చాలు అనుకుని, ఎందుకంటే వాళ్ళకి లిమిటేషన్స్ ఉండటం వల్ల. కొంతమంది ఫోటోల్లో కనపడాలనే ఉద్దేశం ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఈ సర్వీస్ చేయటం అనేది మీకు లాభం లేనిది, అంటే మీకు ఏమీ దాని నుంచి అభివృద్ధి చెంది దానికి మీరు ఏదో పైకి వెళ్ళేది అలాంటిది ఏమీ ఉండదండి. ప్రపంచంలోనే చెప్పాలంటే ఇలాంటి ఆర్గనైజేషను టాప్ మోస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పబ్లిక్ డొనేషన్స్ ఉండవు, ఏదో మెంబర్స్ ద్వారా మీరు ఇచ్చిన సబ్స్క్రిప్షన్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ ఫండ్ రైజింగ్ వాట్ ఎవర్ చేసిన ఆ డబ్బులతో చేసుకుంటూ ఎవరికి మీరు ఆన్సరబుల్ కాదు. సో అట్లా ఎంత సర్వీస్ చేస్తున్నారంటే నిజంగా మీ అందరికీ నమస్కారం. అంటే ఇది చూసి మీరు అనుకోవచ్చు మనసులో, అంటే మైండ్ వాయిస్ వినపడుతుంది, మరి మీరెందుకు జాయిన్ అవ్వలేదు, ఇంత పెద్ద గొప్పగా మాడతారు, మన పోగొట్టడానికి వచ్చారా మీరు అని. అంటే నేను ఇంతకంటే ముందు వేరేది ఎన్నుకున్నానండి, దానం.
అన్నదానం ఇది కూడా వాట్సాప్లో చదివానుకోండి. అన్నదానం ఒక పూటతో అరిగిపోతుంది, వస్త్రదానం ఒక సంవత్సరంతో అయిపోతుంది, గృహదానం కొన్ని సంవత్సరాలకే అయిపోతుంది, స్థలదానం పరుల పాలు అయిపోతుంది. సో అన్నిటికంటే గొప్ప దానం విద్యాదానం అన్నారు. దానికి ఎక్స్టెన్షన్గా నేనేమనుకున్నానంటే ఏ చేయాలన్నా డబ్బులు ఉండాలి. విద్యాదానం చేయాలంటే, అన్నదానం చేయాలన్నా కూడా డబ్బులు ఉండాలండి. మరి నిరంతరం ఆఖరి శ్వాస వరకు చేయగలిగే ఒక ప్రక్రియ ఏంటంటే మాట సహాయం. అది ఎన్నుకున్నాను నేను. ఈ స్కూల్కి వెళ్ళటం కానీ, లేకపోతే నాకు తెలిసిన ఫ్యామిలీస్ పిల్లలు కానీ ఎవరికైనా కూడా కూర్చునే వాళ్ళకి నా అనుభవం కాదండి. పుట్టుకతో దేవుడిచ్చిన వరం, అది నా గొప్పతనం కాదు. ఏ వ్యక్తి అయినా ఈ ప్రపంచంలో రాణిస్తున్నారు, పెద్ద హై లెవెల్ కానీ ఏదైనా ఏ పని చేయాలన్నా కూడా పుట్టుకతో ఆ ప్రతిభ లేనిదే ఎవరూ సాధించలేరండి. అది ఊరికే గొప్పగా చెప్పుకుంటారు కానీ అహంకారం అహంభావంతో ప్రవర్తిస్తుంటారు. సో నాకు, నేను అంత అది గ్రేట్గా ఫీల్ అవును, కానీ దేవుడు ఇచ్చిన వరాన్ని వేస్ట్ చేయకూడదు, 10 మందికి పంచాలని చెప్పి ఆ మాట సహాయాన్ని ఎన్నుకున్నానండి. నేను ఆఖరి శ్వాస వరకు చేయగలను. సో అట్లా ఆ విధంగా ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడ బెల్లు కొట్టేసి నువ్వు 5 మినిట్స్ ఏం మాట్లాడాలి, నువ్వు 2 మినిట్స్ ఏం మాట్లాడాలి, నువ్వు 15 మినిట్స్ మాట్లాడాలని అంటున్నారు. సో ఏం చేయగలను నేను, ఏం మెసేజ్ చెప్పగలను? ఎందుకంటే ఇండివిజువల్ బ్రెయిన్లోకి వెళ్ళి మీలో ఏం సందేహాలు ఉన్నాయి, లేకపోతే మీరు ఏం కోరుకుంటున్నారు నా నుంచి, నేను ఏం చెప్తానని మీరు ఆశిస్తున్నారు అనేది నాకు తెలియదు కదండి. అందుకే నేను స్కూల్కి వెళ్ళినప్పుడు మాట్లాడేది తక్కువ, క్వశ్చన్ ఆన్సర్స్ పెడతానండి. అప్పుడు ఆ క్వశ్చన్స్ వేసినప్పుడు సమాధానం చెప్పగలుగుతాను. వాళ్ళని ఛాలెంజ్ చేస్తానండి. పాలిటిక్స్ వద్దు, సినిమాలు వద్దు, మీరు ఏదైనా క్వశ్చన్ వేయండి, స్పాంటేనియస్గా నేను సమాధానం చెప్తాను, ఛాలెంజ్ మీకు అని చెప్తానండి. అంటే దేవుడిచ్చిన వరం నాకు అది. 9th స్టాండర్డ్ కుర్రాడండి, వాడు అడిగాడు, అయ్యా సార్ జీవితంలో ఉత్తమోత్తమైన పొజిషన్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలా వెళ్ళాలని అడిగాడు. అవును పొద్దున్నే లేవుగానే ఆకలిస్తే ఏం తింటావు నువ్వు అన్నాను. తింటాం సార్ ఆహారం అని. అది ఎవరు పండించేది? రైతు. అది తిన్న తర్వాత విసర్జన చేస్తే దాన్ని క్లీన్ చేసేవాళ్ళు ఎవరు? స్కావెంజర్స్. అంటే అక్కడ జవాన్ల గురించి కూడా రెఫరెన్స్ తీసుకోవాలి, కానీ అప్పుడు నాకు ఐడియా రాలేదు, తర్వాత యాడ్ చేశాను. రైతు లాభం వచ్చిందా నష్టం వచ్చిందాన్ని చూసుకున్నా కూడా అక్కడ పంటలే పండిస్తాడు. మన ఉత్తమోత్తమైన పొజిషన్ అని ఎందుకు అంటున్నానంటే, స్కూళ్ళల్లో ఉండే పిల్లలంతా నేను ఏదో అవ్వాలి, అది చదువుకుని ఇది చదువుకుని ఇంజనీరింగ్ అది ఇది డాక్టర్ అని వెళ్తుంటారు. కానీ ఎవరు రైతు అవ్వాలని, స్కావెంజర్ అవ్వాలని కోరుకోరు కదా. అందుకని ఆ పొజిషన్కి వెళ్ళలేరు కాబట్టి అదే ఉత్తమోత్తమైన పొజిషన్ అంటాను. ఆ తర్వాత ఏదైనా సాధించవచ్చు, చదువుకుని ఏదైనా చేయొచ్చు. సో అలాగే మీకు చెప్పేది ఏంటంటే, ఎప్పుడు సేవ చేసే దాంట్లో ఫలితం ఆశించుకోకుండా, లేకపోతే ఎదటి వాళ్ళు మనకి మెచ్చుకుంటారని ఆశించుకోకుండా చేయగలిగే ఏకైక సంస్థ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అని. ఎందుకంటే మీరు ఎవరికో ఏదో చేస్తారు, వాళ్ళకి మీకు సంబంధం లేదు, వాళ్ళు వెళ్ళిపోతారు, రాత్రికయ్యి బాతుకయ్యి అన్నట్టు వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు, మీరు వెళ్ళిపోయారు. మిమ్మల్ని ఎవరు వచ్చి అయ్యా మీరు ఆ రోజు చేయటం వల్ల మేము బాగున్నామని మీకు చెప్పే అవకాశం లేదు. కాబట్టి మీరు సంతోషంగా ఉండగలుగుతున్నారు, ఎందుకంటే ఆశించట్లేదు మీరు. అది ఒక గొప్ప విషయం అన్నది. నా జీవితంలో నేను ఫాలో అయింది అదే మొదటి నుంచి. ఎవరికి సహాయం చేసినా మర్చిపోతాను, ఎవరికైనా చెడు చేస్తే గుర్తుపెట్టుకునేవాడిని. సో అట్లా మీరు చేసే ఇది నిజంగా ధన్యవాదాలండి. మిగతా వాళ్ళంతా నేను వాడికి సహాయం చేశాను, వాడు ఇట్లా చేశాడు అనగానే వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుందండి. అందుకే సహాయం చేస్తే మర్చిపోవాలి. దాని నుంచి ఫలితం ఆశించడం అంటే ఏంటి, వాడు నాకు కృతజ్ఞతగా ఉండాలి, ఆమె కృతజ్ఞతగా ఉండాలి అనుకోవడం తప్పండి. అది మన ఆరోగ్యానికి మంచిది కాదు. మనం సంతోషంగా ఉండాలంటే నచ్చి చేసాం. మనం ఎవరికి సహాయం చేస్తున్నాం అంటే నచ్చి ఒప్పుకుని, మనసా వాచ కర్మేణ నమ్మి మనం ఒప్పుకుని సేవ చేస్తున్నాం కాబట్టి
సో దాన్ని చేస్తున్నాం కాబట్టి ఏది ఆశించరు. కానీ మీకు బై వర్చ్యూ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ యొక్క పని విధానాన్ని బట్టి మీకు అది లేదు, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు మీకు, కాబట్టి అది మీరు అదృష్టవంతులండి. ఎనీవే థ్యాంక్స్ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తప్పకుండా. ఇంకో విషయం మర్చిపోయాను చెప్పడం, నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కొన్ని కండిషన్స్ పెడతానండి. నాకు గార్లాండ్ వేయకూడదు, షావులు కప్పకూడదు, తర్వాత మంచి ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం చేయకూడదు, నేను వచ్చి చేసి వెళ్ళిపోతానని. సో ఇప్పుడు నేను నచ్చని ప్రక్రియకి నన్ను ఫోర్స్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే చేతులు జోడించి చెప్తున్నానండి, ఈ షావులు కప్పే విధానాన్ని టోటల్గా బంద్ చేయాలండి. ఎందుకంటే ఎవరైతే కప్పు ఇచ్చుకుంటున్నారో వాళ్ళు తీసుకెళ్ళి పారేస్తారండి. నేను పారేస్తున్నాను, పని మనుషులకు ఇచ్చేసి లేకపోతే అక్కడ పడేసి అది మా ఆవిడ తిడతా ఉంటుంది. ఏం చేస్తామయ్యి, అసలు ఎందుకు వేస్తారు అది, ఏంటి అని నాకు అర్థం కావట్లేదండి. అది టోటల్గా బంద్ చేయాలనేది నా ఉద్దేశం. ఇంకోటి చెప్పాలి, మా ఆవిడ గురించి వచ్చి ఇన్వైట్ చేశారు, అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు స్వీట్ బాక్స్ తెచ్చారు, ఫ్రూట్స్ తెచ్చారు. ఏంటండి ఎవరు వచ్చారంటే, ఇట్లా వచ్చారు సూర్యప్రకాశ్వర గారు, ఆయన మనోజ్ కుమార్ గారు, చంద్రమోహన్ గారు అనే వారు లయన్స్ క్లబ్ నుంచి వచ్చారు, నన్ను ఇన్వైట్ చేశారంటే, ఏ ఇండస్ట్రీలో మీకు మించి ఇంకెవరు మంచి వాళ్ళు బాగా మాట్లాడేవాళ్ళు లేరా అని. మిత్రులారా, ఒక్కసారి మీ అందరి కరతాళ ధ్వనులతో మీకున్న బిజీ షెడ్యూల్లో మా కోసం కొంత సమయాన్ని వెచ్చించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్.